కొన్ని రాగాల్లో స్వరాలు మంచి హాంటింగ్లా వినిపిస్తుంటాయి, అవే హాంట్ చేస్తుంటాయి. స్వరానికి స్వర దేవతలు ఉంటారు. పొడిగా పొడిగా పాడకూడదు. విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, ఎలాగో రాగం కూడా అభిషేక ప్రియంతో ఉండేటటువంటి రాగాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి రాగాలు కాంభోజి, శంకరాభరణం, కళ్యాణి, కరహరప్రియ, షణ్ముఖప్రియ, ఇటువంటి రాగాలు. కొన్ని రాగాలకి ప్రాచుర్యత లేదు, అంత మాత్రం చేత అవి తక్కువ రాగాలు కాదు, కానీ తరచుగా పాడరు, అరుదుగా పాడతారు. ప్రధానమైనటువంటి రాగాలు ఏంటంటే ఇవి. ఈ రాగాల్లో ఉండే బ్యూటీ, జీవనదిలో నీళ్ళు ఎలా ఉంటాయో ఈ రాగాల్లో ఉండే బ్యూటీ, అందం అలాగే ఉంటుంది. మీరు ఉదాహరణ ఏంటంటే ఒక కళ్యాణి, ఒక కాంభోజి, ఒక అర్హర్ ప్రియ, ఈ రాగాల్లో కీర్తనలు ఎన్నిసార్లు విన్నా అప్పుడే విన్నట్టుగా ఉంటాయి. ఏమిటి కారణం? వాతాపి గణపతిం భజేహం హంసధ్వని రాగం ఎన్నాళ్ళ బట్టి వింటున్నాం మనం. సంగీతం అంటే పడిచేస్తాం సార్ అని అనుకున్న వాళ్ళందరూ ఆ రాగం కొన్ని వేల సార్లు వినుంటారు. ఒకే ఆర్టిస్ట్ వల్ల కాదు, బోల్డంతమంది కళాకారులు ఆ రాగంలో ఆ కీర్తన పాడగా విన్నారు. ఎప్పుడు విన్నా ఫ్రెష్గానే ఉంటుంది. మాండలిన్ శ్రీనివాస్ వాయించినా హంసధ్వని వాయిస్తాడు, శంభాంగుడు శ్రీనివాసరావు పాడినా అదే కీర్తన పాడతాడు. ఎందుకు ఆ బ్యూటీ, ఎందుకు ఆ బ్యూటీ వస్తుంది, ఎందుకు అందం వస్తుంది అంటే ఆ రాగాల్ని అలంకరించగా ఏర్పడినటువంటి రాగ స్వరూపం మన చెవికి బాగా ఎక్కుతుంది. సెలైన్ బాటిల్తో ఓపిక ఎందుకు వస్తుంది? అందులో ఉన్నవి నీళ్ళే, కానీ దాంతో ఎక్కిస్తే ఓపిక వస్తుంది. అలాగే రాగంలో ఉండేటటువంటి జీవస్వరాలు ఉన్నాయే, జీవస్వరాలతో ఏర్పడినటువంటి రాగభావం ఉంది, ఆ రాగభావం ఎన్నిసార్లు విన్నా ఎనర్జీ వస్తుంది. అది రహస్యం. అందుకని ఆ ఓపికతోనే అన్నం హారం లేకుండానే వాగ్గేయకారులందరూ బతికారు 80 ఏళ్ళు. మళ్ళాగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లు కాదు వాళ్ళకి. మనం ఎన్ని దాటిన తర్వాత ఉదయం మనకి బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వలేదు అనుకుంటూ ఉంటాం. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అదే, లంచ్ అదే, డిన్నర్ అదే. ఎందుకని ఆ రాగాల్లో తృప్తి పడినటువంటి దేవతలు వీళ్ళకి శక్తిని ఇస్తారు. అందుకని సంగీతం నేర్చుకున్నటువంటి వాళ్ళు, నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు అదొక ధ్యాసతో, ధ్యేయంతో, లక్ష్యంతో ప్రాక్టీస్ చేస్తే అది మీకు కైవసం అవుతుంది. రాగాన్ని అలంకరిస్తేనే రాగం ఏర్పడుతుంది, పొడి పొడ స్వరాలతో రాగం ఏర్పడదు. అందుకనే ఒకసారి చెప్పే మీకు, 1974 నేను మధ్యాహ్నం వివిధ భారతి స్టూడియోలో ఉండగా డ్యూటీలో 3:45కి సినిమా పాటలు వేస్తున్నా. 3:45 నుంచి 4:30 వరకు సినిమా పాటలు ఉద్యోగం. ఒక పాట తర్వాత ఒక పాట వేస్తున్నా. 3:50కి తలుపు తీసుకుని ఒక ఆయన వచ్చాడు, పాట ఎడుతోంది, ఘంటసాల గారు పోయారని చెప్పారు. ఘంటసాల గారు పోయిన సంగతి నా నోటితో నేను చెప్పబోదు అవట్లేదయ్యా, మీకు నమస్కారం అన్నా. ఉషశ్రీ గారి పేరు వినే ఉంటారు. ఆయన లోపలికి వచ్చారా, చెప్పావా అన్నాడు. నాకు చెప్పాలనిపించేట్టు నేను చెప్తానని చెప్పేసి ఆ మైక్ తీసుకుని ఆయన చెప్పారు. 74 పోయిన తర్వాత ఆ వేళంతా మతి లేదు. నాకే కాదు, కొన్ని లక్షలాది మంది, కోట్లాది మందికి మతి లేదు. కారణం ఏమిటి? 74 పోయిన ఘంటసాల పాటలు ఈవేళకి ఇనపెట్టులో పెద్ద పెద్ద బీరువాలో కంచిపట్టు చీరలు దాచుకున్నట్టుగా పాటలు దాచుకుని వింటున్నారే, ఎందుకు కారణం? రాగా దేవతలు ఉన్నారే, వాళ్ళందరూ ఆయనకి ఆరోగ్యం ఇచ్చి కొన్నాళ్ళు పాడరా నాయన, నువ్వు పాడాల్సినంతా పాడేసామని చెప్పారు. పాడాల్సినంతా తక్కువ వయసులో పాడేశాడు, ఇక నువ్వు వచ్చే పైకి అన్నారు. లెక్క ప్రకారం మాట్లాడాలంటే ఇంకా ఉండాలనుకో, ఈ పాటలు వింటూ ఆయనే బతుకుతాడు. ఉండలేడు, వెళ్ళలేడు. 74 పోయిన ఘంటసాల వెంకటేశ్వర పాటలు ఇవాళకి ఎలా వింటున్నామో,
సంగీతాన్ని ఆరాధిస్తూ బతికేటటువంటి వాళ్ళ జీవితాలు, వాళ్ళ పేర్లు అలాగే శాశ్వతంగా ఉంటాయి. పొడి పొడిగా స్వరాలతో పాడేసి కాలక్షేపం చేసుకుని చాలా బాగా పాడుతున్నామ్మా, చాలా బాగా ప్రాక్టీస్ చేయి ఈ పాట అని కెవికాకలు పాడేటటువంటి పిల్లల్ని ప్రోత్సహిస్తే వాళ్ళకి సంగీతం ఏమొస్తుంది? రాదు. సరే మా రేవత రాగంలో స్వరాలు సరే మా పని సీ పీ స మారిపోయింది కదా రాగం. సరి మ పని స సని ప మరీస సరి ప మ సరి ప మ. ఈ రాగంలో మగరేస రేవత రాగానికి గాంధారం కూడా జోడించాం. చిన్న వెరైటీ లైట్ మ్యూజిక్లో ఉండే విశేషం ఏంటంటే చిన్న చిన్న ప్రయోగాలతో కొన్ని కొన్ని ఎక్స్ట్రా స్వరాలు వేయచ్చు. కర్ణాటక సంగీతంలో వేస్తే ఊరుకోరు, ఇందులో వేయకపోతే ఊరుకోరు కొంతమంది. అందుకని అన్య స్వరాలు వేస్తూ ఉండేవాడు ఘంటసాల కూడా. అదొక సరదా, ఒక వెరైటీ. రెండోది భావం కూడా కొంచెం తేడా ఉంటుంది ఒకే రాగంలో పాడకుండా. సరి పని సరి ఇప్పుడు సాని తగ్గించి పాడండి సార్. వీడకు ఇది ఆర్తాళం. వీడకుమా విడనాడకుమా ఎద నుండి ఎడబాయకుమా. ఇది మీరు సాయిబాబా అనే పాడకోవచ్చు. అసలు స్వామి ఒక అభూత శక్తి, మనకి కంటి కనిపించిన శక్తి, అయితే ఒక దేవుడు అనుకోండి పాడుకోవచ్చు. వీడకుమా విడనాడకుమా అది మా మీరు ఆగింది. రెండో మా సా అది స్వరం వెనకాల, స్వరం ముందున్నటువంటి అక్షరం, అక్షరాన్ని వెనకాల ఉంటే స్వరం. స్వరం ఎలా ఆగిందో అక్షరం కూడా అలాగే ఆగాలి. స్వరం బండగా ఆగినా అక్షరం మటుకు బండగా ఆగకూడదు. సాహిత్యం మటుకు భావంతో ఉండాలి, స్వరం మటుకు తెలియడం కోసం పాడాలి. వీడకు విడనాడకుమా తాళం ఎలా సరిపెట్టింది చూడండి. విడకుమా అరావృతం మా కాదు. విడకుమా అమ్మాని విడకుమా విడనాడకుమా విడకుమా విడనాడకుమా విడకుమా. మాకిన్ని మాగా 8 ఈ లెక్కలు ఎందుకు సార్ మాకు అని అనకండి. ఆపడం ఎంత ఆపుతున్నావో తెలియాలిగా మీకు. ఎందుకు 8 ఇక్కడ సరిపోతుంది కాబట్టి. వీడకు విడనాడకుమా ఒక ఆవృతంలో రెండు మాటలు సరిపెట్టేశారు. 1, 2, 3, 4 ఇప్పుడు భావంగా పాడతారు. 1, 2, 3, 4
ఎదనుడి ఎదనుడి ఎడబాయ కుమార్ అది ఎదనుడి ఎడబాయ కుమార్ వీడ కుమార్డబాయ కుమార్ అది భావం వీడ ఇవాళ సంగీతం రావాలనేటటువంటి పట్టుదల నాలో ఏం లేదు. నెమ్మదిగా వస్తుంది ప్రయత్నం చేస్తే. రికార్డింగ్ ఉందిగా. ఇప్పుడు పంచమం కూడా పెట్టా ఈ క్షణంలో. కనులలో దాగిన కాంతి వినీవు. అసలు ఈ రాగంలో పంచమం లేదు. పెడితే ఎలా ఉంటుందని అనిపించింది. ఏదో బాగుంది అనిపించింది. కనులలో దాగిన దీనికి దానికి కంటిన్యూషన్. కనులలో దాగిన కాంతి వినీవు చెవులకు వినికిడి శక్తి వినీవు కనులలో దాగిన కాంతి వినీవు విపులకు వినికిడి శక్తి వినీవు దేహములోని దేహివి నీవు ఆకృతి లేని ఆకృతి లేని ఆత్మవు నీవు ఇది కంఠం కష్టం. ఆకృతి లేని ఆత్మవు నీవు ఇక్కడ ఆకృతి లేని ఆత్మవు నీవు అది కొంచెం క్లిష్టమైనటువంటి సంగతి. ఆకృతి లేని
ఆత్మవు నీవు అంటే చాలు. తేలిగ్గా ఉందే, ఆకృతి లేని ఆత్మవు నీవు, సత్యము తెలిసిన సద్గురు స్వామికి అందరిలోని అంతర్యామివి సత్యము తెలిసిన సద్గురు స్వామికి మాటలు బరువుగానండి. సత్యము తెలిసిన సద్గురు స్వామికి అందరిలోని అంతర్యామికి అందరిలోని అవి వినిపించాలి, అందరిలోని అంతర్యామివి శ్రీశైలములో సుందర శివుడము పళనిలో వెలసిన అలా సంగతులు గమకాలు ఉన్నప్పుడు వాయిస్ని మాడ్యులేట్ చేసుకుంటే అందంగా వస్తుంది, దెబ్బలాడుతున్నట్టుగా వస్తుంది. లేకపోతే పళనిలో వెలసిన శరవణ భవుడవు సత్యము తెలిసిన సద్గురు స్వామికి సద్గురు స్వామికి
సత్యము తెలిసిన సద్గురు స్వామికి అందరిలోని అంతర్యామికి అంతర్యామివి 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 కొట్టాలి అంత అంటే బాగుంటుంది అంతర్యామివి 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 సత్యము తెలిసిన సత్యము తెలిసిన సద్గురు స్వామివి అది కూడా కీ కాదు వి సత్యము తెలిసిన సద్గురు స్వామివి సత్యము తెలిసిన సద్గురు స్వామివి అందరిలోని 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 రెండు ఒకటే ట్యూన్ కదా కొంచెం మార్పు మరీ దేశభక్తి గీతంలా కాడకుండా అందరిలోని అందరిలోని అంతర్యామివి అంతర్యామివి శ్రీశైలములో సుందర శివుడవు సుందర శివుడవు సుందర శివుడవు సుందర శివుడవు సుందర శివుడవు సుందర శివుడవు పళని పళనిలో వెలసిన పళనిలో వెలసిన శరవణవుడవు శరవణవు ఎన్ని రకాలుగానే అనొచ్చు మీకు గ్రిప్పు స్వరం మీద దొరికిందా వండర్స్ ఆ గ్రిప్పే దొరకడం కష్టం అదే దొరకదు స్వరం మీద గ్రిప్పు దొరకడానికే జీవితకాలం పడుతుంది మీరు ఒక కాగితం రాసుకోండి ఎవరైనా వస్తే మిమ్మల్ని పాడమని అన్నప్పుడు అడిగితే పాడేయండి పాడిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉండాలంటే ఈ కాగితం మీద మీరు రాసుకున్నది చూపించండి స్వరం మీద కంట్రోల్ రావడానికి జీవితకాలం పడుతుంది సార్ మిమ్మల్ని నన్ను ఏం ప్రశ్నించకండి అని అడగండి అని చెప్పండి పళనిలో వెలసిన శరవణవుడవు పళనిలో వెలసిన శరవణవుడవు సింపుల్ చేస్తా పళనిలో వెలసిన శరవణవుడవు శరవణవుడవు ఓకే ఆకర్షణం ఏ మరుపాటుతో మిడిసిపాటుతో అది ఏ మరుపాటుతో మిడిసి పాటుతో ఏ మరుపాటుతో మిడిసి పాటుతో ఏ మరుపాటుతో మిడిసి పాటుతో
మిడిసిపా ఆ పాక మీద సెస్ మిడిసిపా అంటే అమాయకంగా ఉంటుంది. మిడిసిపాటుతో అంటే ఏ మరుపాటుతో మిడిసిపాటుతో ఎప్పుడైనానే తలచకునను బాగుంటుందిరా తలచకునను. ఓ పని చేయండి ఆ సంగతి మళ్ళీ అందాం. ఎప్పుడైనా తలచకునను. మీరు పొడిగా అన్నా బాగుంటుంది, గమకం అనాల్సినటువంటి పని లేదు. జీవము నీవే కదా నా భారము నీవే కదా అన్నారు సుశీలా. ఎందుకండి ఆ సంగతి ఎందుకు వేశారు? పాడేది ఎవరు? వాడికి గమకాలు వస్తాయా? రాజేశ్వర పాటే గమకాలు తక్కువగా ఉంటాయి కానీ భావంగా పాడతాడు. తను ఎలా పాడాడో శిశుల అలాగే పాడుతుంది, తను ఎలా చెప్పాడో ఘంటసాల అలాగే పాడతాడు. ఎందుకని? భావం. సినిమా పాట ఉండేది భావం, గోల కాదుగా. అదే బాలమూర్ల చేత పాడిస్తే ఎందుకు పాడిచ్చాడు? వాడు నారదుడు మామూలు వాడా? సంగీతం పుట్టిందే అక్కడి నుంచి. నోముల పంటకు మరి అది ఏ మరుపాటుతో మిడిసిపాటుతో రెండో లైన్ కూడా ఇలాగే ఉంటుంది అంటే మొరోజుగా ఉంటుంది, రొటీన్గా ఉంటుంది కాబట్టి కొంచెం మార్పు. ఎప్పుడైనా తలచకున్నాను కంటికి రెప్పగ కాయుము దేవా. తీరుగా నడుపుము జీవన అది జారడం కష్టం కాబట్టి తీరుగా నడుపుము జీవన నావ అంటే తీరుగా నడుపుము జీవన విడకుమా. ఇప్పుడు మొత్తం పాటని పాడిస్తా సరిపోతుంది.
விடகுமா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 டகு
ఎదనుడి ఎడబాయ కుమా విడ కుమా విడనాడ కుమా కనులను దాగిన కాంతి విని చెవులకు వినికిడి శక్తి వినీవు కనులను దాగిన కాంతి వినీవు చెవులకు వినికిడి శక్తి వినీవు దేహములోని దేహములోని దేహి వినీవు దేహములోని దేహి వినీవు ఆకృతి లేని ఆత్మవు నీవు విడకుమార్ విడనాడకుమార్ సత్యము తెలిసిన సద్గురు స్వామికి అందరిలోని అంతర్యామివి సత్యము తెలిసిన సద్గురు స్వామివి అందరిలోని అంతర్యామివి శ్రీశైలములో సుందర శివుడవు శ్రీశైలములో సుందర శివుడవు పళనిలో వెలసిన శరవణభవుడవు విడకుమార్ విడనాడకుమార్ ఏమరు పాటుతో ఏమరు పాటుతో మిడిసి పాటుతో ఎప్పుడైనానే తలచకునను ఏమరు పాటుతో మిడిసి పాటుతో ఎప్పుడైనానే తలచకునను కంటికి రేపగ కాయుము దేవా కంటికి రేపగ కాయుము దేవా కంటికి రేపగ కాయుము దేవా తీరుగా నడుపుము జీవన నామ విడకుమార్ విడనాడకుమార్ ఎదనుడి ఎడబాయ కుమార్ ఎదనుడి ఎడబాయ కుమార్ విడకుమార్ విడనాడకుమార్ ఎదనుడి ఎడబాయ కుమార్ విడకుమార్ విడనాడకుమార్